అందరికీ నమస్కారం. నేను మీ మధ్యపడి మునిరత్నం. ఈరోజు మన పిలివినందు కేంద్ర ప్రభుత్వం 10th class బేసిక్తో, అంటే 10th class పాస్ అయ్యింటే చాలు అలాంటి వారికి దేశవ్యాప్తంగా 38,926 జాబులు, అంటే దాదాపు 40,000 జాబ్ నోటిఫికేషన్స్ అయితే కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి అయితే విడుదల చేసింది. ఓకే, దీనికి ఎలాంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. ఇది కేవలం మనకి 10th class వచ్చిన మార్కులు బట్టి, ఓకే, ఎవరికైతే హయ్యెస్ట్ వచ్చుంటాయో వారికే ఈ జాబులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. కాబట్టి వీలైతే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీని ఫీజు కూడా చాలా తక్కువే. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కానీ, దానికి ఏ విధంగా అప్లై చేయాలనే లింకులు కానీ, మరియు నెక్స్ట్ దాన్ని అప్లై చేసేటప్పుడు ఏదైనా మనకు సమస్య వస్తే వాళ్ళని ఎలా సంప్రదించాలి, వీటన్నిటికి సంబంధించి, అంటే ఈ జీడిఎస్కి సంబంధించిన వెబ్సైట్ లింకులన్నీ కూడా ఒకే వెబ్సైట్లో మనం పొందుపరిచి మనం ఇచ్చున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, మరియు ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తాను. కాబట్టి మీరు చూసి దాని తర్వాత అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాము. ప్రస్తుతానికి ఈ జీడిఎస్కి సంబంధించి, అంటే ఈ పోస్టల్ జాబ్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది వివరంగా చెప్పుకుందాం. ఓకేనా, మొట్టమొదటిగా దేశవ్యాప్తంగా ఇవి 38,926 పోస్టులు అనేది చెప్పడం. దీనిలో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 1,716 పోస్టులు. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించి 1,226 పోస్టులు. ఓకేనా, కాబట్టి ఇరు రాష్ట్రాల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ పోస్టల్ జాబ్లో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయని కూడా అడుగుతుందంటే, చాలామంది కూడా దీని గురించి ఐడియా ఉంటుంది, కానీ కొత్తగా చూసే వాళ్ళకి మాత్రం నేను క్లారిటీ ఇస్తున్నాను. దీంట్లో రెండు రకాలైన ఉద్యోగాలు ఉంటుంది. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అది మనకు తెలిసింది, అంటే పోస్ట్ మ్యాన్. నెక్స్ట్ రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకేనా, ఈ రెండు అయితే ఉంటాయి. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి ఈ ఉద్యోగాలకి, అంటే 10వ తరగతి ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి, ఒకటి. నెక్స్ట్ ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేయదలుస్తున్నారో వాళ్ళు స్థానికంగా మాట్లాడేటువంటి భాషని మీకు వచ్చి ఉండాలి, అంటే లాంగ్వేజ్, అంటే స్థానికంగా ఏ భాష అయితే మాట్లాడుతున్నారో, అంటే మన తెలుగు భాష అయితే వచ్చి ఉండాలి బాగా. నెక్స్ట్ దీంతోపాటు సైకిల్ తొక్కడం కూడా వచ్చి ఉండాలి అని అయితే నోటిఫికేషన్లో ప్రధానంగా ఇచ్చి ఉన్నారు. ఓకే, నెక్స్ట్ వయసుకు సంబంధించి దీనికి ఎంత వయసు వరకు అప్లై చేసుకోవచ్చు, అంటే మినిమం ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుండి అప్లై చేసుకోవచ్చు, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. దీంతోపాటు ఈ వయసులో సడలింపు కూడా ఇచ్చారు ఎవరికంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించి, మామూలుగా అయితే 40 ఇయర్స్ అన్నారు కదా, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 45 వరకు కూడా అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఓబీసీకి సంబంధించి, అంటే ఓబీసీ అంటే మన ఏపీలో అయితే బీసీ అంటారు, ఓకేనా, వాళ్ళు 3 సంవత్సరాల వరకు పోస్ట్, అంటే 43 సంవత్సరాల వరకు అయితే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదవారు, అంటే ఓసీ కులాలకు చెందిన పేదవారు ఎవరు ఉంటారు కదా, వాళ్ళకి నో రిలాక్సేషన్, అంటే 40 ఇయర్స్ వరకు ఇచ్చారు కదా, అదే వర్తిస్తుంది, కానీ ఎక్స్ట్రా అయితే లేదు. ఓకే, నెక్స్ట్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకైతే 10 సంవత్సరాలు ఉంది, అంటే 50 సంవత్సరాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఈ ఫిజికలీ హ్యాండిక్యాప్లోనే ఓబీసీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి 13 సంవత్సరాలు అప్లై చేసుకోవచ్చు. దీనిలోని ఎస్సీ ఎస్టీ కానీ అయితే ఇంకొక 15 సంవత్సరాలు ఎక్స్ట్రా, అంటే దాదాపు 55 సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది వయసుకు సంబంధించింది. ఓకేనా, నెక్స్ట్ ఈ రెండు ఉద్యోగాలకి జీతం ఎంత ఇస్తారు అని కూడా అడుగుతున్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ గుర్తుంచుకోండి, దీనికి కేవలం 4 గంటలు మాత్రమే పని ఉంటుంది ఇది. ఓకే, ఇది చాలా వరకు కూడా అందరికీ తెలిసిందే ఇది. ఓకే, ఫస్ట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అన్నాం కదా, దానికి 12,000 రూపాయలు అనేది ఇస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మ్యాన్ అని రెండోది చెప్పాం కదా, దానికి 10,000 రూపాయలు ఇస్తారు. ఓకేనా, ఇది జీతానికి సంబంధించి. నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవాలంటే ఎలా అప్లై చేసుకోవాలంటే, ఇది ఆఫ్లైన్లో లేదండి, కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ దీనికి ఫీజు ఎంత, అప్లై చేసేటప్పుడు కేవలం 100 రూపాయలు మాత్రమే దీని ఫీజు. కానీ ఇందులో కూడా మహిళలకైతే ఫీజు లేదు, అంటే ఏ కులమైనా పర్వాలేదు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరికైనా సరే మహిళలకైతే ఫీజు లేదు, ఇదొకటి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకి మరియు ట్రాన్స్జెండర్కి సంబంధించి ఎటువంటి ఫీజు లేదు. ఓకే, గుర్తుంచుకోండి, కేవలం మహిళలకు ఎవరికి అయితే ఫీజు లేదు, మరియు ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్కి సంబంధించి, మరియు అదేవిధంగా ట్రాన్స్జెండర్కి సంబంధించి వాళ్ళకి మహిళలైనా పురుషులైనా ఎవరికైతే ఫీజు లేదు. ఓకే, ఇది గమనించండి. నెక్స్ట్ ఎలా ఎంపిక చేస్తారంటే, మనం ఇంతకుముందు చెప్పిన విధంగానే మెరిట్ ఆధారంగా, అంటే
మీరు ఎంచుకున్నటువంటి ఆ డివిజన్ అంటే ఆ లోకల్లో ఎక్కడైతే మీరు పోస్ట్మెన్గా వర్క్ చేయాలని ఆప్షన్స్ పెట్టుకుంటారో అక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, అక్కడ ఎంతమంది అయితే అప్లై చేశారు అని చూసి అక్కడ ఎవరికైతే మార్కులు హయ్యెస్ట్ వచ్చాయో వారికే ఇస్తారు. ఓకే, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. దీనికి May 2 నుంచి అంటే నిన్నటి నుంచి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది. నెక్స్ట్ June 5 వరకు అంటే రేపు నెల 5 వరకు అయితే చివరి తేదీ ఉంది, రేపు నెల 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు. దీనికి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పాము. రేపు నెక్స్ట్ వీడియోలో మనం ఈ ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి డెమో వీడియో మనమే సింపుల్గా మన ఫోన్లోనే చేసుకునే వెసులుబాటుతో పాటు మనం చెప్పుకుందాం. ఓకే, అంతకుముందు మీరు చేయాల్సింది దానికి ఏమేమి కావాలి మీరు అప్లై చేయాలంటే ముందు ఇది రెడీ చేసి పెట్టుకోండి. ఏమేమి కావాలంటే మీ 10th క్లాస్ మార్క్ లిస్టు, సో దాంట్లో ఏ వివరాలు అయితే ఉన్నాయో అదేవిధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి అదొకటి తెచ్చి పెట్టుకోండి. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది. ఓకేనా, అది ఆధార్ లింక్ అయినా పర్లేదు లేకపోయినా పర్లేదు, మనం ఏ నెంబర్ అయితే ఇస్తామో అది. ఓకే, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఉండాలి. నెక్స్ట్ అన్నిటికంటే ముఖ్యంగా మీరు లేటెస్ట్గా దిగిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, అది 50 KB లోపల ఉండాలి. ఓకే, నెక్స్ట్ మీరు ఒక వైట్ పేపర్ పైన సిగ్నేచర్ చేసి దాన్ని కూడా ఫోటో తీసుకోండి, అది 20 KBలో ఉండాలి. ఓకేనా, ఇవి ఈ 20 KB 50 KBలో ఒకవేళ ఎక్కువగా ఉంటే ఎలా తగ్గించుకోవాలి అని దీనికి సంబంధించిన ఒక యాప్ అనేది ఉంది, అలా కూడా ఒకసారి ట్రై చేయండి, ఆ వీడియో లింక్ కావాలని కూడా ఇస్తాను. ఓకే, ఇది నెక్స్ట్ ఆధార్ కార్డు నెంబర్ అన్నారు. ఆధార్ కార్డు నెంబర్ది మాత్రం అక్కడ అప్లై చేసేటప్పుడు స్టార్ మార్క్ అనేది లేదు కాబట్టి అది పెట్టచ్చు లేదంటే అవసరం లేదు. ఓకే, ఆధార్ కార్డు అయితే మ్యాండేటరీ కాదు. ఓకే, ఇదండి, ఇది రెడీ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనమే మన ఫోన్లోనే సులభంగా ఎలా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇది బాగా గుర్తుంచుకోండి, దీనికి ఎగ్జామ్ లేదు ఏమీ లేదు, జస్ట్ మనకి మంచి మార్కులు మెరిట్ వస్తే అంటే మన సరౌండింగ్లో మనం చెప్పిన డివిజన్లో మనం ఎవరైతే అప్లై చేసుకుంటారో అక్కడ కాంపిటీషన్ తక్కువగా ఉండి ఎవరికైతే హయ్యెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్ళకే ఈ జాబ్ వస్తుంది. ఓకే అండి, ఇది పోస్టల్ జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఓకే, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ తోటి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.